అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఒక వంటింటి చిట్కాను చూపించబోతున్నాను అది మన చిమ్నీకి సంబంధించింది బాగా గ్రీజ్ బట్టి అంటే మనం వంటలు చేయడం వలనో లేదా కొద్ది రోజులు మన ఊర్లో లేకుండా ఉండడం వలనో ఇట్లాంటి కొంచెం గ్రీజ్ ఎక్కువ పట్టి మురికి ఎక్కువగా ఉంటుంది కదా సో వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని నెలలుగా నేను కొన్ని కారణాల చేత ఇది క్లీన్ చేయలేకపోయాను సో దానికోసం నేను అర్బన్ క్లాప్ వాళ్ళని పిలిపించుకుందాం అనుకున్నాను బట్ మా ఫ్రెండ్ చెప్పడం వల్ల అది ఇంట్లోనే నేనే స్వయంగా ఎలా క్లీన్ చేసుకున్నాను రిజల్ట్ ఎలా ఉందో మీరే చూడండి నేను ఒకే ఒక టైప్ ఆఫ్ సోడాను ఉపయోగించి చేయబోతున్నాం స్టవ్ మీద కొద్దిగా ఎక్కువ నీళ్లు పెట్టుకొని బాగా బాయిల్ చేయండి చేశాక వాటిని టబ్లో పోయండి ఎన్ని నీళ్ళు అంటే మనకి ఈ రెండు పెడితే ఫుల్గా మునిగే అనే నీళ్ళు అనమాట దాని నీళ్ళు పోసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది కాస్టెక్ సోడా ఇది మీకు అమెజాన్లో దొరుకుతుంది హండ్రెడ్ గ్రామ్స్ సమ్వేర్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ లోపల ఉంటుంది మీరు అకార్డింగ్లీ యూస్ చేసుకోవచ్చు చాలా కొద్దిగా సరిపోద్ది అంటే వన్ 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 అండ్ హాఫ్ స్పూన్ అట్లా సరిపోద్ది సరిపోలేదు అంటే ఇంకొంచెం స్పూన్ వేసుకున్నా సరిపోద్ది అనమాట దీన్ని మనం బాగా మరుగుతున్న నీళ్ళని మనం టబ్లో పోసుకున్నాం కదా దానిలో చేతులు పెట్టి దయచేసి చెయ్యొద్దు మామూలుగా స్పూన్ ఉపయోగించి చెయ్యండి చాలా పవర్ఫుల్ ఇది సో అలా వేసిన తర్వాత అది కరిగిపోతుంది దీన్ని మనం ఈ ప్లేట్స్ని తీసి దానిలో వేసేయాలి సింపుల్ వేసేసి ఒక అరగంట మర్చిపోండి మధ్య మధ్యలో మీకు అలా సరదాగా ఉండాలి కదా సో ఆ అటు ఇటు కదుపుతూ ఉండండి అంతే ఇప్పుడే చూస్తున్నారు కదా జస్ట్ వేసి ఒక వన్ టూ మినిట్స్ అయింది అప్పటికే ఎంత మురికి వచ్చేసిందో ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ సరిపోద్ది తప్పకుండా మీరు గ్లౌజ్ వేసుకొని దీన్ని క్లీన్ చేయాలన్నమాట చాలా పవర్ఫుల్గా ఉంటుంది అందుకే మీరు మీకు నేను మరీ మరీ చెప్తున్నాను సోడా వేసేటప్పుడు కూడా స్పూన్ ఉపయోగించండి అండ్ చేత్తో ముట్టుకునేటప్పుడు దయచేసి గ్లౌజెస్ వేసుకొని చెయ్యండి యాక్చువల్గా ఇది చేసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే ఇన్ని ఇయర్స్ ఎలాగ నేను ఇది తెలుసుకోలేకపోయాను అని దీనికి కారణం అంటే ఈ చిన్న చిట్కా నాకు చెప్పింది నా ఫ్రెండ్ రాణి ఇది క్లీన్ చేశాక నేను ఎన్నిసార్లు తన థ్యాంక్స్ చెప్పుకున్నాను సో చిన్న చిన్న విషయాలకు ఒక్కోసారి మనం అట్లా మర్చిపోతూ ఉంటాము లేదా మనకు తెలియకుండా పోతుంది బట్ ఇది మాత్రం ఎక్సలెంట్ సో మీరు చేసి ట్రై చేసి మీరే ఫీల్ అవుతారు మీరు గృహలక్ష్మి ఛానల్కి థ్యాంక్స్ చెప్పుకుంటారు నిజంగా చెప్తున్నాను జో కాదు చాలా చాలా ఈజీగా సింపుల్గా డబ్బులు ఖర్చు లేకుండా అంటే చాలా తక్కువ డబ్బులు ఖర్చుతోటి ఎంత హ్యాపీయే కదా ఇలాంటివి తెలుసుకున్నప్పుడు మనం సో ఇప్పుడు చూసారు కదా చాలా వరకు మురికెళ్ళిపోయింది చాలా అంటే చాలా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కొద్ది కొద్దిగా ఉంది చూసారా దాన్ని ఇలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది అండ్ ఓ ఓపెన్ చేసేది కూడా నేను మీకు చూపిస్తాను కానీ అందరికీ ఓపెన్ చేసుకొని మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసుకునే టెక్నిక్ చూపించినా కొంతమందికి తెలియ అంటే చేయడం కష్టం అనిపిస్తుందేమో అలాంటి వాళ్ళు ఇలాగా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది లోపల ఏమీ ఉండదు జస్ట్ నాకు కూడా ఏంటంటే చాలా కొంచెమే ఉండింది సో అందుకని ఇలా పైన క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది మీరు ఒకసారి నేను చూపిస్తాను ఓపెన్ చేసేది కూడా మీరు చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బ్రష్ పెట్టి జస్ట్ ఊరికే అలా 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 అనేస్తే మొత్తం మురికిపోతుంది కాకపోతే ఈ ప్లేట్స్ ఫుల్గా మునిగే వరకు నీళ్ళు పోయాలి ఒకవేళ ఇప్పుడు నేను పోసిన కొద్దిగా తగ్గినాయి కదా ఎందుకంటే పెద్ద టబ్బు కాబట్టి సో ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి అంటే ఫుల్గా పట్టాలి కాబట్టి నేను చెప్తుండేది ఒకవేళ తక్కువైతే ఇలా అప్పుడప్పుడు ఆ టబ్బును కూడా కలుపుతూ ఉండండి మొత్తం మురికిపోతుంది బట్ నీళ్ళు మాత్రం వేడిగా ఉండాలి అండ్ వన్ స్పూన్కి ఈసారి పోకపోతే నెక్స్ట్ టైం వాడేటప్పుడు ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోండి ఈ క్లీనింగ్ ఇప్పుడు చేయాలి అప్పుడు చేయాలి అనేది ఏం లేదు ఒక టూ త్రీ మంత్స్కి మనకి మురికి అయిపోతుంది అంటే గ్రీజ్ అంతా వస్తుంది కాబట్టి దాన్ని చూసుకొని మీరు క్లీన్ చేసుకోవచ్చు అంటే వన్ మంత్కి అవుతుందా మురికిని బట్టి కదా సో మనం ఎంత యూస్ చేస్తున్నామో అనే దాన్ని బట్టి ఉంటుంది సో ఆ గ్రీజ్ ఎక్కువ ఉంటే చూసుకోండి అప్పుడు తీసి క్లీన్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఎంత డర్టీగా ఉందో అసలు ఆ గ్రీజ్ చూడండి ఎంత ఉండిందో దానిలో చూడండి ఇంకా కలర్ వేరియేషన్ అప్పుడే తెలుస్తోంది ఎంత మురికి ఉంది అండ్ చాలా సింపుల్ చాలా అంటే చాలా సింపుల్గా జరిగిపోయింది కదా నేనైతే నేను హైట్స్లో అప్పుడు ఆ రోజు ఇప్పుడు ట్యాప్ వాటర్ తోటి క్లీన్ చేసేసుకుంటే సరిపోద్ది నాకు కొద్దిగా ఎక్కడో అలా అనిపిస్తూ ఉంటుంది అందుకని కొద్దిగా విమ్ వేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అంత ఓపిక లేవాళ్ళు అవసరం కూడా లేదు జస్ట్ నీట్గా వాటర్ తొట్టి క్లీన్ చేసేసి ఫుల్ డ్రై చేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా అట్లా విమ్మేసి క్లీన్ చేసేసుకుంటే మనసుకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది బట్ యాజ్ ఆఫ్ మురికైతే మాత్రం డెఫినెట్గా వెళ్ళిపోతుంది సో బాగా క్లీన్ చేసుకొని అంటే ఈ మనం వేసింది కెమికల్ కాబట్టి సో లోపల ఉండకుండా ఉండేదానికి నీట్గా క్లీన్ చేసుకోవాలి వాటర్ ట్యాప్ కింద పెట్టేసేయండి బాగా లేదంటే అదే టబ్లో బాగా నీళ్లు పోసేసి ఫుల్గా క్లీన్ చేసేసుకోండి అండ్ బాగా ఆరబెట్టేసి మళ్ళీ ఫిక్స్ చేసేసుకోవడం అంతే ఇక్కడ డబ్బుల కంటే కూడా మెయిన్ ఒక సాటిస్ఫాక్షన్ ఉండింది నాకు ఏంటంటే ఇన్ని రోజుల నుంచి తెలియలేదని ఒక బాధ ఉన్న బా ఇంత ఫాస్ట్గా ఇంత ఈజీగా అయిపోయిందని అనిపించింది అనమాట సో ఇప్పుడు టబ్ క్లీన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఓపెన్ చేసి క్లీన్ చేసేది చూపిస్తున్నాను ఇప్పుడు జస్ట్ ఒక స్పూన్ సాయంతోనో అట్లా ఏదన్నా స్క్రూ డ్రైవర్ పెట్టి కానీ అట్లా తీసేస్తే ఇలా వచ్చేస్తుంది చూసారా లోపల కూడా ఎంత క్లీన్ అయిపోయిందో కొద్ది కొద్దిగా అక్కడక్కడ నిలబడిపోయింది అది జస్ట్ ఊరికే బ్రష్ పెట్టి అట్లా గుడ్డ పెట్టి తుడిచేసినా పోతుందనమాట నేను ఇది హాఫ్ అన్ అవరే నానబెట్టాను మేబీ అందువల్ల పోలేదేమో ఇంకొద్దిగా ఎక్కువసేపు పెట్టుంటే ఇది కూడా క్లీన్ అయిపోయి ఉండొచ్చు సో ఈసారి అదే అనుకున్నా నేను ఒక ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ పెడదాము మినిట్స్ అనుకున్నాను సో దీన్ని కూడా మనం బ్రష్ చేసి క్లీన్ చేసేస్తే పోతుంది ఇక్కడైతే జస్ట్ క్లాత్ పెట్టి తుడిచేసాను వెళ్ళిపోయింది ఇది కనిపిస్తోంది కదా కొంచెం అట్లా నిజం చెప్తున్నాను ఇది క్లీన్ చేసిన తర్వాత నా ఫ్రెండ్కి ఎన్నిసార్లు నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను చాలా హ్యాపీ అనమాట అసలు అంటే ఇది మనం మనం కూడా ఇంత నీట్గా చేయగలమా అనే ఫీలింగ్ నిజంగా సో ఇది క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా దాన్ని అలాగే ఫిక్స్ చేసేసుకోవాలి ఇది కొద్దిగా పైకి స్పైక్స్ లాగా ముళ్ళు లాగా ఉంటాయి కొద్దిగా జాగ్రత్త ఇప్పుడు క్లీనింగ్ అయిపోయింది కదా సో ఇంకా ఫిక్స్ చేసేయాలి కరెక్ట్గా ఎలా తీసారో అలాగే పెట్టండి ఓకేనా ఇక్కడున్న నాబు కొంచెం కిందకి లాగి దాన్ని ఇలా ఇలా అంటే యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్లో చూసుకొని ఆ నాబ్ లాగా ఉంటుంది ఒకటి కొంచెం ఒక పైకి ఎక్స్టెన్షన్ లాగా వచ్చి ఉంటుంది దాన్ని బయటకు వచ్చేటట్టు చూసి కరెక్ట్గా ఫిక్స్ చేసేయండి ఫిక్స్ చేసే ముందే ఎలాగ ఉందో గమనించి చూసుకోండి ఇది యాక్చువల్గా నేను క్లీన్ చేయడానికి కిందకి తీసేసిన తర్వాత నాకు ఈ ఐడియా వచ్చింది మీ అందరికి చూపించాలని దానివల్ల తీసేది నేను చూపించలేకపోయాను ఇప్పుడు నేను ఫిట్ చేసేది చూపిస్తాను సో అలాగే తీసేసేది కూడా అలాగే ఉంటుందన్నమాట అంతే సో ఇప్పుడు నీట్గా ఫిట్ చేసేయడం దాన్ని ఫిక్స్ చేసేసేయండి కొంచెం కటక్ అండ్ సౌండ్ రావాలి అంటే అది కరెక్ట్గా గ్రూలో కూర్చొని ఫిక్స్ అయినట్టు అనమాట పూర్తి కంప్లీట్గా సీల్ అయిపోయినట్టు వస్తుంది చూడండి సో ఇప్పుడు దీన్ని మనం డ్రై చేసేసుకుందాం గుడ్డతో పెట్టి తుడిచేసినా కానీ డ్రై చేసుకుంటే మంచిది సో ఎండలో పెట్టైనా చేసుకోవచ్చు లేదా అట్లాగే పెట్టి మనం కిచెన్లో కానీ పెట్టేసి బాగా ఆరిన తర్వాత చిమ్నీకి ఫిక్స్ చేసుకుందాం ఇక్కడ నాబ్ ఉంది చూడండి ఇలా ఇలా తిప్పితే మీకు అర్థమవుతుంది కొంచెం పొడుగ్గా ఉంది కదా అది బయట ఉండాలి ఖచ్చితంగా అది బయట ఉండాలి ఎందుకంటే మనం ఫిక్స్ చేసుకునేటప్పుడు అది అదే గ్రిప్ అనమాట దానికి ఇప్పుడు చిమ్నీని క్లీన్ చేసుకుందాం లేదంటే మీరు నానబెట్టినప్పుడైనా దీన్ని క్లీన్ చేసేసుకోవచ్చు జస్ట్ విమ్ వాటర్లో వేసి బాగా పూసేసి ఫస్ట్ తర్వాత నీట్గా స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసేసుకుంటే క్లీన్గా వచ్చేస్తుంది స్పార్క్లింగ్గా ఉంటుంది ఇప్పుడు మనం ఫిక్స్ చేసుకునే చూద్దాం సో ఇలా కరెక్ట్గా దాన్ని పెట్టి ఈ ఉండేది కొంచెం ముందుకు రావాలి అక్కడ చూపించాను కదా ఇందాక మీకు దాన్ని కొద్దిగా కిందకి లాగి నాబ్ని ఇట్లా పెట్టి తిప్పేయండి ఫిక్స్ అయిపోతుంది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కాబట్టి మీకు కొంచెం కొద్దిగా తెలివి ఉపయోగిస్తే మీకు అర్థమైపోతుంది కొద్దిగా ముందుకు వచ్చి ఉంటుందని చెప్పాను కదా నాబ్ దగ్గర దాన్ని కొంచెం లోపలికి పెట్టి ఇట్లా తిప్పేసేయండి అంతే అది ఫిక్స్ అయిపోతుంది క్లక్ అని కూడా సౌండ్ వస్తుంది సో చూసారు కదా ఇక్కడ సో చూసారు కదా ఈ వీడియో తళ్ళతళలాడుతూ మీ చిమ్ని ఎంత అందంగా ఉందో సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరితోటి కూడా షేర్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్